वेलकम बैक टू सिटी न्यूज़। ये नेल 25वीं तेदी ना हनुमान जयंती संदर्भंगा हनुमान शोभा यात्रा कमिटी आध्वर्यंलो शोभायात्रा निर्वहिस्तुन्नट्लु निर्वाहकुलु तेलिपारु। बुधवारं स्थानिक गोवर्धन स्वामी देवस्थानंलो एर्पाटु चेसिन समावेशंलो शोभायात्रकु संबंधिंचिन पोस्टर्नु आविष्करिंचारु। 25वीं तेदी सायंत्रं 4 गंटलकु सुल्तानाबाद लोनी आंजनेय स्वामी देवस्थानं वद्द नुंडि बोस् रोड लोनी चिट्टांजनेय स्वामी गुडि वरकु शोभायात्र उंटुंदनि, दीनिलो प्रति ओक्करु पाल्गोनि कार्यक्रमान्नि विजयवंतं चेयालनि कमिटी सभ्युलु तेलिपारु। కార్యక్రమంలో వేమ సురేష్, భాస్కర్ని శ్రీనివాసరావు, అన్నవరపు వేణు, కుర్ర శ్రీనివాసరావు, కోటబద్రి, పొత్తూరి రాఘవ, కొత్తమాసు రామకృష్ణ, బోడపాటి ఆదిత్య, అర్చకులు రఘు తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 25వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా హనుమాన్ శోభాయాత్రని నిర్వహించదలుచుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు। వీళ్ళందరికీ మన పట్టణ ప్రజలు యావన్మంది కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క శోభాయాత్రని విజయవంతం చేయాలని కోరుచున్నాను। హనుమంతుడు శక్తికి ప్రతీక, ఏ విషయమైనా గాని హనుమంతుడితో పోల్చుకొని వినయంగా విదేయతగా చేయడం అనేది హిందువులందరికీ కూడా అలవాటైన విషయము, మన సంస్కృతిలో భాగము। ఏదైతే ఉందో దాన్ని మనం ప్రదర్శించడం కోసము ఈ శోభాయాత్రను ప్రకటించారు। ఈ యొక్క శోభాయాత్ర ఏ పార్టీకి ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క హిందూ కూడా ఐకమత్యంగా చేసుకోవాలనే నేపథ్యంతో ఈ నెల 25వ తారీఖున సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ ఆంజనేయ దేవాలయం నుండి బోస్ రోడ్ చిట్టాన్స్వామి గుడి దేవాలయం వరకు శోభాయాత్ర భారీయతన ఏర్పాటు చేస్తున్నాము। ఈ యొక్క శోభాయాత్రలో ప్రతి ఒక్క హిందూ కూడా పాల్గొనాలని ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము। మీరందరూ చూస్తూనే ఉన్నారు, గత కొంతకాలంగా హిందువులపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి। మరి ఈ దాడులన్నిటిని మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క హిందూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ శోభాయాత్ర రూపంలో మన హిందూల ఐక్యత అంటే ఏమిటో, హిందూల సత్తా ఏమిటో తెలియజేయాలనే నేపథ్యంతో ఈ శోభాయాత్రను ఏర్పాటు చేస్తున్నాం। 2022-23 సంవత్సరానికి గాను విద్యుత్ శాఖ కొత్తగా తీసుకొచ్చిన టారిఫ్ పై సిబ్బందికి అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది। స్థానిక అమరావతి కాలనీలోని చావస్ గ్రాండ్ నందు బుధవారం డివిజన్ స్థాయి విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది। ఈ సమావేశంలో 2022-23 సంవత్సరానికి గాను విద్యుత్ శాఖ నూతనంగా తీసుకొచ్చిన టారిఫ్ పై డివిజన్ స్థాయి అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు। మారిన ధరల వలన విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వంటి విషయాలను అధికారులు తెలియపరిచేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు। కార్యక్రమంలో విద్యుత్ ఈఈ జే హరిబాబు, సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ రామిరెడ్డి, అర్బన్ రూరల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బి అశోక్ కుమార్, పి వెంకటేశ్వరరావు, ఏఈ జేఈఎస్ సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు నుండి మన ఇండస్ట్రీస్కి ఇంత ముందు ఇచ్చినటువంటి ఆర్ఎన్సీ మెజర్స్ అంటే రిస్ట్రిక్షన్ అండ్ కంట్రోల్ అనే మెజర్స్ తీసేయడం జరిగింది। అన్ని ఇండస్ట్రీస్కి కూడా ఈరోజు నుండి 24 అవర్స్ వాళ్ళు సప్లై వాడుకునే విధంగా గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది। కాబట్టి ఇదంతా గ్రహించి మన ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ అందరూ కూడా విద్యుత్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నాము। ఈ సందర్భంగా కొత్తగా వచ్చినటువంటి టారిఫ్ ఆర్డర్స్ గురించి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ ఇంకా ఎవరైనా ఇన్ఎలిజిబుల్ అంటే ఇంకా ఎన్యూమరేట్ చేయకుండా ఎవరికన్నా బెనిఫిట్ రావడం ఉన్నట్టయితే వాళ్ళందరికీ బెనిఫిట్ వచ్చే విధంగా మళ్ళా ఎన్యూమరేట్ చేయడం చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఈ టారిఫ్లో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది। స్టాఫ్లో గ్రౌండ్ లెవెల్లో కన్జ్యూమర్స్తో టచ్లో ఉండేది వైండమ్ స్టాఫ్ కాబట్టి కన్జ్యూమర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా వాళ్ళని సమాయత్తం చేయడం జరుగుతుంది। 2022-23 న్యూ టారిఫ్ ముందుకు రావడం జరిగింది। ఈ టారిఫ్లో వచ్చిన మార్పులన్నీ కూడా ఓఎన్ఎం స్టాఫ్కి సిబ్బందికి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ జరిగింది। దీనివలన డొమెస్టిక్ వన్లో ఉన్న కన్జ్యూమర్స్కి ఏ రకమైన బెనిఫిట్స్ వస్తున్నాయి, అదేవిధంగా నాన్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయి, ఆ విషయాలన్నీ తెలియపరిచి వినియోగదారులకు తెలియచేయాలని కోరడం జరిగింది। దీనివలన ఈ న్యూ టారిఫ్లో అందరూ అనుకున్నట్టు అత్యధికమైనటువంటి మార్పులు, రేట్లు ఏమి పెరగలేదు, ఆ వాస్తవాన్ని కన్జ్యూమర్స్కి తెలియచేయవలసిందిగా వాళ్ళందరికీ సమాయత్తం చేయడం కోసం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి బ్రహ్మోత్సవాలు
बुधवार कनुल पंडुग प्रारंभमयाई 18वीं तेदी नुंडी 24वीं तेदी वरकू जरिगे ई ब्रह्मोत्सवाललो तोली रोजु उदयं स्वामी वारिनी पेंडली कुमारिनी चेयडंतो उत्सवालु प्रारंभमयाई। रात्रि ध्वजारोहण कार्यक्रम निर्वहिंचारु। కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎం తిమ్మానాయుడు పర్యవేక్షించారు। విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। మొదటి రోజు లో భాగంగా ఈ రోజు స్వామివారికి అభిషేకం అనంతరం పెళ్లి కుమారుని చేయడం జరిగింది। సాయంత్రం 6 గంటల నుంచి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। అదే విధంగా రెండో రోజు స్వామివారి శేషవాహనం నందు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది। రెండో రోజు పురస్కరణ చేసుకొని సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అన్నమాచార సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మూడో రోజు స్వామివారి గజవాహనం భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది। అదే విధంగా ఆ రోజు కూచిపూడి నృత్య పోటీ కార్యక్రమము ఏర్పాటు చేశాము। అదే విధంగా నాలుగో రోజు స్వామివారికి కళ్యాణం సాయంత్రం 7 గంటలకు మొదలై దాదాపు 9 9:30 వరకు నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భక్తులందరూ బాగా పాల్గొని స్వామివారి కృపాకటాచాలు పొందాలి। 22వ తారీఖున స్వామివారిని గరుడోత్సవం నిర్వహించడం జరుగుతుంది। అదే విధంగా సాయంత్రం తెనాలి పట్టణ పురవీధుల గుండా రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వైకుంఠపురనందు ఈ రోజు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి। మరి గత 2 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు స్వామివారికి ఇంటర్నల్ గా లోపలే చేయాల్సి వచ్చింది కరోనా వల్ల। ఈ సంవత్సరం స్వామివారికి విశేషంగా మరి భక్తజన సందోహం మధ్య చేయాలని సంకల్పించాము। మరి ఈ సంవత్సరం అది కాక విశేషంగా ఏంటంటే స్వామివారి దేవాలయం నిర్మించి ప్రతిష్ట జరిగి 50 సంవత్సరాలు పూర్తయింది। 51వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం। అటువంటి గోల్డెన్ జూబిలీ ఇయర్ ఈ సంవత్సరం। ఇటువంటి సంవత్సరంలో ప్రజలందరూ విశేషంగా ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలుగా కోరుతున్నాం। మరి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం 21వ తేదీ ఉదయం హనుమాన్ చాలీసా పారాయణ, సాయంత్రం స్వామివారి కళ్యాణం, అలాగే 22 సాయంత్రం రథోత్సవం అన్నదానం జరుగుతుంది। పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి చేసిన ఘటన బుధవారం జరిగింది। బాధితుని వివరాల మేరకు సంగం జాగర్లమూడిలో నివాసం ఉంటూ నిమ్మకాయల వ్యాపారం చేస్తూ ఉంటానని, బుధవారం ఉదయం వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆరుగురు యువకులు దారి మధ్యలో అటకాయించి తనతో ఘర్షణ పడ్డారని, ఈ ఘర్షణలో తనను బిక్సరాలతో కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు మేకల సందీప్ తెలిపాడు। ప్రభుత్వ వైద్యశాలలో వైద్య చికిత్స పొందుతున్నాడు। ఇద్దరు వచ్చేసాము సంగం జాగర్ మూడు వ్యక్తులు, నలుగురు వచ్చేసాము తనాలల్లు వీళ్ళు। నేను ఒక ఆయన బుక్స్ రాబెట్టినాను కొట్టంగానే, ఆ దెబ్బలు తట్టుకోలేగా నేను పారిపోతున్న సమయంలో వాళ్ళందరూ వచ్చి నన్ను పుట్టుకొని కాళ్ళు చేతులు పుట్టుకొని కొట్టారు। పాత షూ వల్ల జనవరి పండుగ సందర్భంగా గొడవలు ఏమవుతుంది, ఆ గొడవలు అది మనసులో పెట్టు మేకల సంది సంగం జాగర్ 24 నేను ఆటో వెళ్తూ ఉంటాను నిమ్మకాయలు, నేను నిమ్మకాయలు పావు చేసుకున్న ఇంటికి వెళ్ళే మధ్యలో మా ఊరోళ్ళు కొంతమంది ఆపారు, నన్ను ఘర్షణ ఆడారు నాతో, నేను తనాల నుంచి జాలను కూడా మాది సంగం జాలను। సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। స్థానిక వైకుంఠపురంలో బుధవారం నుండి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు। అమరావతి కాలనీలో ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుండి బంగారపు చైన్ దొంగిలించుకు వెళ్లిన దుండగులు।
మొలకలూరు పిహెచ్సి అభివృద్ధి కమిటీ నియామక చైర్మన్ గా ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.